సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే టు ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు మన ప్రొద్దుటూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి మేడం గారి డాటర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఫేమస్ గైనకాలజిస్ట్ కాచా మేడం గారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు మేడం, లేదు మా బాబుకి నార్మల్ డెలివరీ అవుతుంది, మీరు ఎట్లయినా చేయండి అంటారు. పేషెంట్ పొజిషన్ ఏంటి, సిచ్యుయేషన్ ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది, బేబీకి ఇబ్బంది కలిగేటువంటి సిచ్యుయేషన్ జరుగుతుంటాయి, అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఎలా చేయొచ్చు మేడం? ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ నార్మల్ డెలివరీ అడుగుతారు అండ్ మనం కూడా మాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ముందు చెకప్స్ లోనే అంటే పెయిన్స్ రాకముందు చాలా మంది పేషెంట్స్ ఈ అమ్మాయి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా 100% చెప్పండి అంటారు. బేసికలీ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా తెలియాలంటే ఫస్ట్ పెయిన్స్ రావాలి. పెయిన్స్ వచ్చేదానికి మదర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, బేబీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అంటే పెయిన్స్ వచ్చిన తర్వాత బేబీ రెస్పాన్స్ అంటే దారిలో పాస్ అయ్యేటప్పుడు బేబీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ పెయిన్ ఎలా వస్తుంది, అంటే మనకు కావాల్సినట్టు ఆగి ఆగి పెయిన్ రావాలి, కొంతసేపు పెయిన్ రావాలి, కొంతసేపు తగ్గాలి. అంటే దేవుడు ఎలా పెట్టాడంటే కంటిన్యూగా పెయిన్ వచ్చింది అనుకోండి ఏ మనిషి తట్టుకోలేరు, కాబట్టి ఆయన పెట్టడమే కొంతసేపు పెయిన్ వస్తే బాడీ కింద బేబీ కిందకు వస్తుంది. కొంతసేపు మదర్ కూడా రిలాక్స్ అవ్వాలి, కంటిన్యూ పెయిన్ లో తను తట్టుకోలేదు కాబట్టి ఆ మధ్యలో రిలాక్స్ అవుతుంది. అట్లా మనకు రిలాక్సేషన్ ఫేజు, కంట్రాక్షన్ ఫేజ్ అంటే పెయిన్ వచ్చే ఫేజు, రెండు ఈక్వల్ గా ఉండడము అంటే బ్యాలెన్స్ లో ఉండడం ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కంటిన్యూగా పెయిన్ వస్తుంది కానీ బేబీ దిగదు, అప్పుడు మదర్కి మదర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, మదర్ హెల్త్ రిస్క్ లో ఉంటుంది, అలాంటప్పుడు ట్రై చేయలేము. అండ్ ఆ కొంచెం పెయిన్ వచ్చినప్పుడు, నార్మల్ గా పెయిన్ వచ్చినప్పుడు బేబీ లోపల హార్ట్ తెలుస్తూ ఉంటుంది కదా మనకి, బాగా వీక్ అయింది అనుకోండి అప్పుడు బేబీ తట్టుకోలేదు. ఈ కండిషన్ లో కానీ ఆ కండిషన్ లో కానీ మనము సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత నార్మల్ గా వెళ్ళేటప్పుడు ఎప్పుడు డెఫినెట్ గా 100% సిజేరియన్ చేయము. అండ్ ముందే పేషెంట్ చెకప్స్ కి 9th month 8th month వచ్చేటప్పుడే సిజేరియన్ కాకుండా నార్మల్ అవుతుందా 100% చెప్పగలరా అంటే ఎవ్వరము చెప్పలేము. అది అవుతుందా లేదా అనేది మనం ఎవరము చెప్పలేము. కాబట్టి మనం ముందు పెయిన్స్ రాక ముందు మనం చెప్పగలిగే పర్సంటేజ్ 20% చెప్పగలుగుతాం ఈ అమ్మాయి నార్మల్ అవుతుందా లేదా. 80% ఛాన్సెస్ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత మదర్ అండ్ బేబీ రెస్పాన్స్ బట్టే మనకు తెలుస్తుంది. మేడం ఎక్కువ మంది నీటి బుడగలు అసలు ఎట్లా ఫామ్ అవుతున్నాయి మేడం? నీటి బుడలు మెయిన్ గా పీసీఓడి ప్రాబ్లం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ చాలా ఎక్కువ ఉంది ప్రాబ్లం. ఇప్పుడు నిలబడలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అనే 10 మంది పేషెంట్స్ లో 3 పీసీఓడి ఉంటాం, 3 మెంబర్స్ అంటే ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. అవి ఎందుకంటే మనము మన ఫుడ్ లో ఇప్పుడు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటము, ఎక్కువ ప్లాస్టిక్స్ వాడటము, ఎక్కువ హార్మోన్స్ ఫుడ్ లో ఇంజెస్ట్ చేసుకో, జంక్ ఫుడ్ కంటే కూడా ఇప్పుడు నార్మల్ ఫుడ్ లో కూడా మనకు పెస్టిసైడ్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది. హార్మోన్స్ ఇప్పుడు పాలల్లో కానీ లేదు పెరుగులో కానీ ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే హార్మోన్స్ క్వాంటిటీ, మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ లోంచి మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళడము, వీటన్నిటి వల్ల జంక్ ఫుడ్ తినక్కర్లేదు. నార్మల్ ఫుడ్ కూడా హెల్దీగా ఉండకపోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో దీన్ని ఎట్లా అరికట్టాలి అంటే మాక్సిమం మనము ఆర్గానిక్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనము రైస్ అయితే పండించుకోలేము ఇంట్లో, కనీసం వెజిటబుల్స్ ఫ్రూట్స్ తర్వాత ఆకుకూరలన్న పండించుకోవడము, మిల్క్ కూడా త్రూ ప్రాపర్ సోర్స్ ప్యాకెట్ మిల్క్ కాకుండా బర్రెపాలు కానీ ఆవుపాలు కానీ మనకు సోర్స్ కరెక్ట్గా తెలియడం, అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఒక 10 మంది ఫ్యామిలీస్ కలిసి ఒక ఆవును పెంచుకోవడము లేదా అట్లా చేసుకోవడము, దానివల్ల సింగిల్ కౌ మిల్క్ అంటే మిక్స్డ్ మిల్క్ కాదు, ఆవు ఎక్కడ గడ్డి తీసుకుంటుంది, ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ దాన్ని సప్లై చేయడము, అట్లా తీసుకుంటే ఇప్పుడు ఈ బయట ప్లాస్టిక్స్ తిని ఆవు పాలు ఇచ్చింది అనుకోండి దానిలో ఖచ్చితంగా మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి. సో ఆ సోర్సులన్నీ ఇప్పుడు అందరూ కూడా రివైజ్ చేసుకుని టైం పెట్టుకొని అవన్నీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నార్మల్ గా చూస్తే ఆల్మోస్ట్ వర్కింగ్ లేడీస్ ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సింది, అలాంటి వాళ్ళు మీరు చెప్పినట్లు ఇవన్నీ కూడా తినలేరు కదా, అలాంటి వాళ్ళకి సింపుల్ గా ఏం చెప్తారు మీరు? దీంట్లో సింప్లిసిటీ అనేది లేదు మా, ఇంక ఇలా చేసుకోవాల్సిందే ఖచ్చితంగా తప్పదు, ఎందుకంటే షార్ట్ కట్స్ లేవు. పీసీఓ బేసికలీ ఒక్కటి మనము చేయగలిగింది ఏంటి అంటే డైట్ అంతా చేయలేము మేడం, అంటే మినిమం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడం, వెయిట్ పెరగకుండా చూసుకోవడము, బిఎంఐ అంటే మన హైట్ కు ఉండాల్సిన వెయిట్ ఎంతో అది ఉండడము, దానికి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం వరకైనా మినిమం చేసుకోవాలి. ఇంకా డైట్ మార్చితే ఇంకా సూపర్ సార్. అండ్ ఇదే డైట్ ఇదే ప్రాబ్లమ్ కి మేల్స్ కూడా ప్రాబ్లమ్ వస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కణాల ఉత్పత్తి అనేది లేదు,
వీర్య కణాలు పూర్తిగా అసలు చాలా తక్కువలో ఉంటున్నాయి. అయితే ప్రాబ్లం మేల్లో ఉంటుంది లేదు ఫిమేల్లో ఉంటుంది. మేల్లో ఏమో ఈ కణాలు పూర్తిగా లేకపోవడం అనేది పెద్ద ఇష్యూ ఉంది. ఫిమేల్స్లో అయితే పీసీఓడి ప్రాబ్లం, ఈ రెండే ప్రస్తుతము బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీలో. సో రెండిటికి, మేల్కి ఫిమేల్కి కూడా రెండు కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ అల్టిమేట్ రిజల్ట్స్, రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్. కొంతమంది ఉంటారు మేడం, మాకు ఆడపిల్లలు వద్దు, ఒకరున్నారు చాలు, స్కాన్ చేసిన తర్వాత దయచేసి చెప్పండి పాపనా బాబునా. మేము చెప్పమనేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి చట్టం బాగా స్ట్రిక్ట్ గా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది, అయినా కూడా నాకు ఆడపిల్లని తెలుసుకున్న తర్వాత నాకు అబార్షన్ చేయండి అని వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనం అసలు సెక్స్ రివీల్ అనేది అసలు చేయనే చేయము. పీసీపీ అనే యాక్ట్ ప్రకారము సెక్స్ రివీల్ అనేది ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. అసలు ఎప్పుడు కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగదు. అండ్ సెక్స్ డిటర్మినేషన్ చేయించుకుని బయట చేయించుకుని వస్తారు, కొంతమంది బయట చేయించుకుని ఎక్కడ చెప్పారు అంటే కూడా ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు సార్ రివీల్ కూడా చేయరు ఎక్కడ చూపించుకున్నాము అనేసి. అండ్ వచ్చి డైరెక్ట్ గా రీజన్ చెప్పరు, ఇట్లా మాకు ఈ బేబీ వద్దు లేదు ఈ బేబీ కావాలి అనేసి అంటుంటారు. మేము అప్పుడు అలాంటప్పుడు స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతాం. ఇప్పుడు మనకు సెక్స్ తెలియాలంటే 5th మంత్లోనే తెలుస్తుంది. 5th మంత్ ప్రెగ్నెంట్ వచ్చి మాకు వద్దు అంటే మాకు ఆల్రెడీ గంట కొట్టేస్తుంది, అర్థమైపోతుంది అనమాట వాళ్ళు బయట ఎక్కడో చూపించుకొని వచ్చారు అని. అలాంటివి నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తాం, అస్సలు అబార్షన్ చేసే ఇదే అవకాశమే లేదు. మనకు రూల్ ప్రకారం మెడికల్ లీగల్ ఎంటీపీ యాక్ట్ ప్రకారము ఎంతవరకు అబార్షన్ చేయొచ్చు అంటే మనం 10 వీక్స్ లోపల వరకు అబార్షన్ చేయొచ్చు. అంటే 10 వీక్స్ థర్డ్ మంత్ వచ్చిన ఒక 15 డేస్ 20 డేస్ లోపలే మదర్ డిసైడ్ అవ్వాలి ఈ ప్రెగ్నెన్సీ కావాలా లేదా అనేసి. సో 10 వీక్స్ లోపల హెల్దీగా ఉన్నా కూడా మేము అబార్ట్ చేస్తాం. బేబీ బాగాలేకపోతే అది డెఫినెట్ గా అబార్షన్ చేయాలి. అంటే థర్డ్ మంత్ కి అర్థమైపోతుందా బేబీ బాగా, అంటే హార్ట్ రాకపోవడము, బేబీ గ్రోత్ రాకపోవడము, లేదు వచ్చిన హార్ట్ స్టాప్ అవ్వడము, అవన్నీ ఇంకా ఖచ్చితంగా అబార్ట్ చేయాల్సింది. ఎలాగో గ్రోత్ రానేట్టు. ఇప్పుడు మనం చేసేది అబ్నార్మల్ బేబీస్ గురించి కాదు, నార్మల్ గా ఉన్న బేబీస్ గురించి కదా మనం డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఉన్న బేబీస్ లో ఎప్పుడు వద్దనుకోవచ్చు మదర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ఎప్పుడు వరకు ఓకే అనుకోవచ్చు అంటే 10 వీక్స్ లోపల వరకు షీ హాజ్ ఎ రైట్ టు ఆస్క్ ఫర్ అబార్షన్. అంటే అంత నార్మల్ గా ఉన్న బేబీ కూడా నాకు వద్దు ఈ బేబీ, ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అనేది రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ లోపల డిసైడ్ అవ్వాలి. మనకు ఆ లోపల సెక్స్ తెలిసే అవకాశమే లేదు. 10 వీక్స్ లోపల మనకు సెక్స్ తెలిసే అవకాశమే లేదు. ఇంకా 10 వీక్స్ తర్వాత ఎప్పుడు అబార్ట్ చేస్తాము అంటే అబ్నార్మల్ బేబీస్ ని ఒకటే తీస్తాము. లైక్ ఇప్పుడు అవయవాలు బాగుండవు, టీఫా స్కానింగ్ 5th మంత్ స్కానింగ్ లో హార్ట్ బాగాలేదు లేదు లివర్ బాగాలేదు కిడ్నీ బాగాలేదు, ఒకటే కిడ్నీ ఉంది ఇంకో కిడ్నీ వాపు ఉంది, ఇలాంటి ఉంటేనే అబార్ట్ చేస్తాం. తప్పితే ఆ ఓన్లీ సెక్స్ గురించి అయితే అసలు అబార్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా ఈ అబార్షన్ చేసేది ఎవరు తెలుసా, గైనక్ వాళ్ళు ఎవరు అబార్ట్ చేయరు, చేసేది ఓన్లీ ఈ మిడ్ వైఫ్ ట్రైనీస్ ఉంటారు కదా, అంటే కొన్ని రోజులు డెలివరీస్ చేసి అలవాటు అయి ఉంటారు, అలాంటి వాళ్ళే చేస్తారు ఆ డెలివరీస్ అబార్షన్స్. ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ అంటే లేడీస్ 35 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళు బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో ఎక్కువ వస్తా ఉన్నారు. బ్లీడింగ్ అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము డేట్ అయినప్పుడు, లేదు డేట్స్ లేట్ గా వచ్చి వచ్చినప్పుడు హెవీగా గడ్డలు గడ్డలు పడటము, ఇలాంటివి ఎలాగ ఎదుర్కోవాలి. మెయిన్ గా ఇది యూజువల్ గా ఇది కంటిన్యూషన్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఎలా అయితే పీసీఓడి ప్రాబ్లమ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అనే ప్రాబ్లము వస్తూ ఉంది. దానికి డైట్ చేయడము, ఎక్సర్సైజ్, యోగా చేయడము ఫస్ట్ బేసిక్, అది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది చేస్తూ ఉన్నట్లయితే అండ్ ఆర్గానిక్ డైట్ హెల్దీ డైట్ ఫాలో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకముందే ఇవి జాగ్రత్తలు తీసుకుంటే రేపొద్దున హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఈ సమస్యలన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో మెరీనా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్న మిస్కన్సెప్షన్ లో కూడా చాలా మంది ఉంటారు, అది తీసేయండి. హ్యాపీగా మెరీనా వేయించుకోండి, హిస్టెరెక్టమీ లేకుండా యుట్రస్ ఉంచుకొని మనం బ్లీడింగ్ ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంది, కొంతమందికి యుట్రస్ తీస్తేనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది, యుట్రస్ తీయకపోతే ప్రాబ్లం క్లియర్ కాదు అనే పేషెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళేం అడుగుతారంటే యుట్రస్ తీస్తే ప్రాబ్లం కదా మేడం, అప్పుడు యుట్రస్ తీయకుండా మీరు ఏమైనా మేనేజ్ చేయగలుగుతారా అంటే, యుట్రస్ తీయడం చెప్పాము అంటే ఆల్రెడీ మనము మెడికల్ మేనేజ్మెంట్ అంటే టాబ్లెట్స్ కానీ వేరే పద్ధతులన్నీ అయిపోయిన తర్వాత దాంతో మనకు రెస్పాన్స్ రాదు, ఇంకా ఈ పేషెంట్కి మెడికల్గా యుట్రస్ సర్జరీ చేస్తే తప్ప వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడే సర్జరీ చెప్తాం. ఇంకా సర్జరీ చెప్పాము అంటే మీకు యుట్రస్ ఉంచుకోవడం కంటే తీయించుకుంటేనే అడ్వాంటేజెస్ ఎక్కువ అన్న పాయింట్ యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ అవ్వడం మంచిది. బిఫోర్ మ్యారేజ్ చాలా మంది పిల్లలు మెచ్యూరిటీ అయినప్పటి నుంచి హెవీగా బ్లీడింగ్ అవుతుంటారు మేడం, కొంతమందికి ఎలాంటి కారణాల వల్ల మనకి హెవీగా బ్లీడింగ్ అవుతుందంటారు?
ఇప్పుడు మెయిన్ పీసీఓడి ప్రాబ్లం వల్లే వాళ్ళకు ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతా ఉంది. దానికి ట్రీట్మెంట్ కొంచెం ప్రొలాంగ్డ్ గా తీసుకుంటే, అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ అట్లా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే బ్లీడింగ్ ప్రాబ్లము, పీసీఓడి రెండు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ అవుతున్నారు కొంతమంది పిల్లలు, అది కూడా బేస్డ్ ఆన్ ఫుడ్ అంటారా? ఫుడ్ వల్లనే ఇప్పుడు మెయిన్ గా అర్లీ మెచ్యూరిటీ అవుతా ఉంది. ఇప్పుడు మనం ఏ రకంగా అయితే పీసీఓడి కారణాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈ అర్లీ మెచ్యూరిటీ కారణాలు. డాక్టర్స్ అనేవాళ్ళం మేము ఎప్పుడైనా కూడా పేషెంట్ మంచి గురించి ఆలోచిస్తాం. అండ్ ఎప్పుడైతే పేషెంట్ నమ్మకంగా మా దగ్గరకు వచ్చి మీ సమస్య తీర్చుకోవాలని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ చేయాలన్న ఆలోచన ఏ డాక్టర్కి ఉండదు. మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్స్ వల్ల, మేము గెయిన్ చేసిన నాలెడ్జ్ వల్ల మీకు ఎంతవరకు మేము మేల్ చేయగలుగుతాము అనే దాని గురించి ఆలోచిస్తాం. అండ్ ఒక టెస్ట్ రాసినా, ఒక ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది మీ మంచి కోసమే చేస్తాము. అందుకే మా డాక్టర్స్ మీద అనుమానాలు ఏవైనా ఉంటే అది తీసేసేయండి. డాక్టర్ని పూర్తిగా నమ్మండి, ట్రస్ట్ ద డాక్టర్స్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ.